కరెక్ట్గా మరి ప్రజా సమావేశాల గురించి అసలు అవగాహనలో ఉన్న వాళ్ళు ఎందుకు అసెంబ్లీలో ఉండడం, నాకైతే బాగుంది పరిపాలన, అది మట్టి చాలా నవ్వుగా ఉందండి. అసలు ఆయన ఇసుక గురించి మాట్లాడదని నవ్వొస్తుంది. ఇక్కడ కృష్ణా జిల్లాలో కొంతమంది కోట్లు దోచుకున్నారు టీడీపీ ఎమ్మెల్యే లెస్క పేరుతో. మా ఉదాహరణ మా బోడే ప్రసాద్ గారు ఉన్నారు, ఆయన కొన్ని వందల కోట్లు దోచుకున్నాడు మా ఎమ్మెల్యే. తప్పేముంది దానికి? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు దాన్ని శంకుస్థాపన చేశారు, ఇప్పుడు ఆయన పుణ్యమే కదా పోలవరం, ఆయన విగ్రహం పెడితే తప్పేముంది? అని అవునండి, కేంద్రం అనేది ఎందుకు పెడతారు? స్టేట్ గవర్నమెంట్ డబ్బులతోనే కదా పెట్టేది. ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ గారు పడ్డ వాళ్ళు విగ్రహం పెట్టారు గుజరాత్లో, అవునండి తప్పేముంది? ఆయన ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేశారు రెండు టర్ములో, ఆయన ఎవడో బయటోడు కాదు కదా, ఈ రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తే కదా, ఏమండి తప్పేం లేదు దానిలో? దేనిలో అస్తవ్యస్తంగా ఉందండి? అవునండి, మరి 2,75,000 కోట్లు చంద్రబాబు అప్పేలా చేశారు, ఏం పథకాలు పెట్టకుండా ఆ డబ్బని తినేశాడు ఆయన. అవును డబ్బులు చేస్తున్నాడు జనం కోసం ఖర్చు పెడతాను, దాని తప్పే ఉంది? ఇప్పుడు జనం కోసం జనం దగ్గర పన్నులు కట్టించుకున్నప్పుడు ఖర్చు పెడితే తప్పే ఉంది దానికి? దోచుకోవడం ఎలా అయింది దాన్ని అంటే ఏ విధంగా దోచుకుంటున్నాడు ఆయన? పెట్రోల్ రేట్లు స్టేట్ గవర్నమెంట్ సంబంధం ఏంటి సార్? అది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధం కదా, అంటే ఇది కూడా నవ్వుకుంటున్నారు జనాలు. అది మరి హెరిటేజ్లో ఎలా అమ్ముతున్నారు 3 రూపాయలు ఎక్స్ట్రా? హెరిటేజ్లో 3 రూపాయలు ఎక్స్ట్రా ఎలా అమ్ముతున్నాడు పాలు? మరి ఆయన ఉచితంగా ఇవ్వచ్చు కదా? బాగానే ఉందమ్మా, పథకాలు వచ్చినాయమ్మా మాకు, మాకు 18 ఏళ్ళు వచ్చినాయి, పెంచినవి వస్తుంది, బాగానే ఉందమ్మా, మాకు అందినాయమ్మా, అది మా మేము పెట్టుకున్న పథకాలు వచ్చినాయి, బాగానే ఉంది. సంవత్సరానికి వాడుకుంటున్నాం తల్లి, ఇస్తున్నాడుగా వాడుకుంటున్నాం, సారిపోతలు ఏం కాదు. ఒక మాదిరే పర్వాలేదు అనుకుంటున్నాను, పర్వాలేదు బాగానే ఉంది, మంచి మంచిగా చెడైనా భగవంతుడికే తెలుసు ఆ విషయం. ఓకే, అది వాళ్ళ వాళ్ళకి తెలియాలి కానీ మాకు కాదు కదా. తప్పు చేస్తే ఎవరికి మనం తప్పు చేస్తే మనం భయపడాలి, తప్పు చేయడం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఎవడ ఆనందం వాడిది అంతే, అది రైట్ ఆర్ రాంగ్ నాకు అంత పెద్దదిగా తెలీదు. మంచైనా చెడైనా పైవాడి జన స్పందన బట్టి ఉంటుంది. మరి ప్రాబ్లమ్స్ వస్తే మనం ఏం చేయలేం కదండి. సరే, దరిద్రంగా ఉంది అంతే, ఇక ఉండవు మాట్లాడదు. వాడు చేయవాడు పథకాలన్నీ జనాలు సోమరిపోతులు చేస్తున్నాడు తప్ప ఏముంది? ఆడవాళ్ళకి 10 రూపాయలు వస్తుంటే మగవాళ్ళ దగ్గర నుంచి 25 రూపాయలు తీసుకుంటున్నారు, ఏ రకంగా కరెక్టే అంటే వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళ అధికారం. 9 మందిని కాకపోతే వాళ్ళు 90 మంది ఉంటే 90 మందిని చేస్తారు. ఇంకా అదే చెప్పాకండి, అధికారం వాళ్ళది, వాళ్ళు వాళ్ళే వాళ్ళ రాజకీయాలండి. ఇక అవి ఎవరు రాజకీయ స్వార్థం గురించి వాళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ అసెంబ్లీలో ఇప్పుడు ఇద్దరు తిట్టుకుంటున్నారు తప్ప ఎవరన్నా ప్రజల గురించి మాట్లాడుతున్నారండి? వాళ్ళు నీళ్ళు తిట్టుకుంటున్నారు, వీళ్ళు వాళ్ళని తిట్టుకుంటున్నారు తప్ప ప్రజల గురించి ఎవరన్నా మాట్లాడుతున్నారా? ఒక్క సీటు వచ్చిన వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు. ఏం చేస్తున్నారండి వైసీపీ వాళ్ళు మంచి పని? 8 సంవత్సరాలు అయింది ఆ జగన్ పాలనలోకి వచ్చి, 8 సంవత్సరాలు అయింది జగన్ పాలనలోకి వచ్చి, మరి 8 సంవత్సరాల నుంచి వాళ్ళు చేయాలనుకుంటే ఇవ్వలేరా? రేపు ఎల్లుండి అని చెప్పి మారుతున్నారు తప్ప పలానా రోజు అని చెప్పి వాళ్ళ కమిట్మెంట్ ఉండాలి వాళ్ళలో. మేము మాట ఇచ్చాము మేము చెయ్యాలి అని, వాళ్ళు కమిట్మెంట్ ఇస్తే చేయలేదంటూ ఉండదు గవర్నమెంట్ అని. అది ఎవరో అడ్డుకున్నారు, మేము ఆగామంటే లేదు కదా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.